सिटी न्यूज की स्वागतम। ఈరోజు 29వ డివిజన్ లోని దివ్యాంగుల పెన్షన్స్ గురించి మన ప్రియతమ ముఖ్యమంత్రి 4000 రూపాయలు పదహారులు పెంచినందుకు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలోని 29వ డివిజన్ లో మా దివ్యాంగుల కలిసి వాళ్ళు నాకు విన్నవించుకుంటే మాకు 4000 పెన్షన్ పెంచారు ఏ రకంగా మేము కేసీఆర్ గారికి వినయ్ భాస్కర్ గారికి మేము కృతజ్ఞతలు తెలపాలని చెప్పి నాకు విన్నవించుకుంటే ఈ రోజు మా ఇంటి ఆవరణలోని పార్ట్ ఆఫీస్ యొక్క దగ్గర మేము ఇవాల కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి తనకు స్వీట్ల స్వీట్ పంపింగ్ చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ రోజు గత రాష్ట్ర ప్రభుత్వాలు గత కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ ఎన్నో ఎన్నో పరిపాలన ఎన్నో ఎన్నేళ్లు పరిపాలించారు ఈ రోజున మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రాగానే ఇవాళ దివ్యాంగులను గుర్తించి వారి సాధక బాధకులను చూసి ఈ రోజున వాళ్లకు మంచి ఈ 2000 నుంచి వెళ్లి 2016 3016 ఈ రోజున 4016 పెంచినందుకు కేసీఆర్ గారికి దివ్యాంగుల తరపున యొక్క నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా వికలాంగులను చాలా చల్లగా చూసే ప్రభుత్వం ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది నాకు కూడా కంటిచూపు ప్రాబ్లం ఉంది నా కళ్ళు సరిగ్గా కనబడదు మా భార్య వికలాంగురాలు మా అమ్మ వృద్ధాప్య పింఛన్ కూడా తీసుకుంటుంది కేసీఆర్ సార్ దయ వల్ల నాకు ఇద్దరు పిల్లలు ఆ పిల్లలను కూడా నేను మంచిగా పోషించుకోగలుగుతున్నాను ఎందుకంటే తను ఇచ్చే కార్యక్రమాలు చేసే పద్ధతి అన్నీ బాగున్నాయి అందరం ఆయనకు రుణపడి ఉన్నాము ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయనకు రుణపడి ఉన్నాము ఆయన చేసే దానివల్ల మనకు ఇచ్చే పింఛన్ కూడా 2016 నుంచి ఏకంగా 3016 దాటి మనం అడగక ముందే 4016 చేసిన ఘనత మన కేసీఆర్ ప్రభుత్వం అది మనం ఎప్పుడు ఎల్లప్పుడూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనం చచ్చేంత వరకు ఆయనకు రుణపడమున్నామన్న మాత్రం మనం మర్చిపోకూడదు ఎవరైనా వికలాంగులైనా వృద్ధాపులైనా ఎవరైనా వితంతువులైనా ఎవరైనా ఏ కార్యక్రమాలు చేయలేదని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి ఒక్క కార్యక్రమంలో తన చేయి ఉంది తన హస్తం ఉంది అందుకే మనం ఇంత హాయిగా బ్రతకగలుగుతున్నాం ఇవాటి రోజున వికలాంగుల పింఛన్ ఇచ్చే పట్టిగా నా కుటుంబమే కాదు సకల చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి అలా చేసే పట్టిగా ఇప్పుడు మనం ఎంత మంచిగా తింటున్నామంటే అంత మంచిగా తినగలుగుతున్నాం పిల్లల్ని సాధుకోగలుగుతున్నాం ఎంతో కొంత మనకు ఆసరవుతున్నాడు మన ఇంటికి పెద్ద మన తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు అంత మంచిగా మనల్ని పోషించుకొని మనల్ని సంరక్షించుకుంటున్నాం తనని మనం కాపాడుకోవాలి ముందు మనం ఓటు హక్కుతోటి మనం ఉపయోగించుకొని
మనను ఎలాగైనా సార్ని మనం మళ్ళీ లీడ్లోకి తీసుకొచ్చుకొని మనం రాజా లెక్క బతుకొచ్చు 2014 ముందు మన తెలంగాణ ఎంత దారుణంగానో అందరికీ తెలుసు కంటి చూపు కనబడకపోయినా నాకు ఎందుకంటే నేను అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి చూశాను అర్థం చేసుకున్నాను అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది అప్పుడు 200 ఇచ్చిన వాళ్ళనే దేవుడు 500 ఇచ్చిన వాళ్ళనే దేవుడు అన్నాం ఇప్పుడు 4010 వాళ్ళు ఇచ్చిన వాళ్ళని ఏమనాలి దైవం కన్నా ఎక్కువ అది మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకొని మన రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని మనం కాపాడుకొని నిలబెట్టి దేశ స్థాయికి మనం అందరం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి తెలంగాణ ప్రజల మీద ఉంది వికలాంగులకు ఏ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు వాళ్ళని గుర్తించలేదు ఇచ్చిండ్రు కానీ తక్కువ ఇచ్చిండ్రు ఇప్పుడు మనకు బ్రతకడానికి చేసుకోవడానికి చేతులు లేవు కాళ్ళు లేవు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఎంతో వికలాంగులు ఎంతో మంది వికలాంగులు ఉన్నారు ఇద్దరికి పనులు చేసుకోలేక ఉంటే సార్ కేసీఆర్ సార్ వాళ్ళకు సరిపోతలేదని వాళ్ళు మనల్ని గుర్తించి 2016 నుండి మనకు 4016 వరకు చేసిండు అది మనకు ఎంతో గుర్తుతోటి ఇచ్చింది మరి మాకైతే 2016 నుండి 4016 చేసిండు కేసీఆర్ కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మరి అలాగనే మరి ఇక్కడ సమావేశం పెట్టిన పెద్దలకు చిన్నలకు వందనాలు కేసీఆర్ గారికి వందనాలు కేటీఆర్ గారికి వందనాలు గుండు సుధారాణి గారికి వందనాలు మరి మాకైతే చాలా ఆర్థిక ఇబ్బంది ఉండే ఇప్పుడు ఈ సమయంలో మరి 4016 చేసిండు మరి అవిటి బట్టి మేము జీవనోపాధి మేము కలుగ జీవనోపాధి పొందుతున్నాము మరి అలాగనే మరి ఇంకా చిన్న పేదవాళ్ళు ఎవరైనా వికలాంగులు అందులో నోరు లేకుండా చెవులు లేకుండా కన్ను లేకుండా కాలు రెక్కలు లేకుండా ఉన్న వారికి కేసీఆర్ గారు అందరికి సాయంగా ఉండాలని అందరికీ మేలు చేయాలని నా యొక్క విన్నపం.